వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. జగన్మోహన్ రెడ్డి తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల అవన్నీ కూడా చంద్రబాబుకు మంచి అస్త్రాల్లాగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు దాటాయి. మరో 9 నెలల్లో ఎన్నికలకు వైసీపీతో పాటు ఇతర పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో మరోసారి అధికారంలో వచ్చేందుకు కూడా వైసీపీ అవసరమైనటువంటి అన్ని అస్త్రాలను కూడా సిద్ధం చేసుకుంటుంది. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు 100కి 100% అమలు చేసినట్టుగా చూపించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఇదే క్రమంలో తాజాగా కేబినెట్ భేటీలో జగన్ సర్కార్ పలు కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా ఆమోదించింది. అయితే ఈ నిర్ణయాలు ఎవరికి వరంగా మారబోతున్నాయనే చర్చ సాగుతుంది. నిన్న ఏపీ కేబినెట్ లో ఉద్యోగులకు సంబంధించి పలు కీలకమైనటువంటి అంశాలను కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఇందులో సిసిఎస్ రద్దు చేసి జిపిఎస్ ను తీసుకురావడం, హెచ్ఆర్ఏ పెంపు, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధంతో పాటు కూడా మణిపూరి నిర్ణయాలను కూడా తీసుకుంది. అలాగే తాజాగా ఉద్యోగులతో పాటు ఉద్యోగులతో జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో కూడా డిఏ పిఆర్సి బకాయిల చెల్లింపు కోసం కూడా 2024 డెడ్ లైన్ గా పెట్టారు. అంటే ఈ ప్రభుత్వం పదవి కాలం పూర్తి చేసుకుని కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 3 ఏళ్ళు అన్నమాట. ఈ లెక్క ప్రకారం ఉద్యోగులకు హామీలన్నీ కూడా నెరవేర్చినట్లేనని కూడా వైసీపీ చెబుతూ ఉంది. అయితే ఉద్యోగుల విషయంలో వైసీపీ సర్కార్ దూకుడుగా తీసుకున్న నిర్ణయాలను కూడా నిశితంగా గమనిస్తున్నటువంటి విపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో, అయితే టీడీపీ వాటిని తమకు వరాలుగా మార్చుకునేందుకు కూడా ప్లాన్ చేసుకుంటుంది. ముఖ్యంగా ఇక్కడ సిపిఎస్ రద్దు చేసి దాని స్థానంలో జిపిఎస్ అమలు చేయడం ద్వారా ఉద్యోగులు అసంతృప్తి కాస్తాయని కూడా తగ్గించాలనేది కూడా వైసీపీ సర్కార్ వ్యూహంగా ఉంది. దీనికి ఉద్యోగ సంఘాల ఆమోదం కాసేపు పక్కన పెడితే ఉద్యోగుల్లో మాత్రం అసంతృప్తి ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే క్రమబద్ధీకరణ కోసం పెట్టినటువంటి షరతుల ప్రకారం కేవలం 10,000 మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారు. అయితే దీనిపైన అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి డిఏ పిఆర్సి బకాయిల చెల్లింపు కోసం 2027 డెడ్ లైన్ గా పెట్టారు. అంటే మరో 4 ఏళ్ల పాటు విడతల వారీగా ఈ చెల్లింపు చేస్తారన్నమాట. అంటే దీంతో ఇప్పటికే బకాయిల పైన కూడా పోరాడుతున్నటువంటి ఉద్యోగ సంఘాలు అసంతృప్తిగానే ఉన్నాయి. దీంతో బకాయిల చెల్లింపుతో పాటు కూడా సిపిఎస్ స్థానంలో జిపిఎస్ అమలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరణ షరతులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కూడా టీడీపీ ప్రయత్నాలు అయితే ప్రారంభించింది. ఇప్పటికే టీడీపీకి ఉన్నటువంటి మాజీ ఉద్యోగ సంఘ నేత ఎవరైతే ఉన్నారో, అయితే ఎమ్మెల్సీ అశోక్ బాబు సాయంతో ఉద్యోగుల్ని తన వైపు తిప్పుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక్కడ ఈ క్రమంలోనే జగన్ తాజా నిర్ణయాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కూడా టీడీపీ మేనిఫెస్టోలో ఆ అంశాన్ని కూడా పెట్టేందుకు కూడా కసరత్తు మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా షరతులు లేకుండా సిపిఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయడంతో పాటు బకాయిల చెల్లింపు పైన కూడా మేనిఫెస్టోలో హామీ ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది టీడీపీకి ఒక రకంగా వరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఒకసారి ఇదే హామీను మళ్ళీ ఇప్పుడు ఏదైతే చెప్పారో జగన్మోహన్ రెడ్డి, మేమే చేస్తాం ఈ బకాయిలను చెల్లిస్తాం, 2027 వరకు అవసరం లేకుండా ముందుగానే చెల్లిస్తాం బకాయిలను అని కనుక చెప్పినట్లయితే ఇది టీడీపీ పార్టీకి మరో దెబ్బని చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ మాటలే గాన కంటిన్యూ చేస్తే ఇది టీడీపీకి ఉద్యోగుల్ని తన వైపు తిప్పుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్లో ముందుగానే ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంది. తద్వారా ఉద్యోగుల్ని ఈసారి ఎన్నికల్లో తమ వైపు తిప్పుకునేందుకు కూడా టీడీపీ ప్రయత్నం ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని మన బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.